హైకోర్టు తీర్పు, వాలంటీర్ వ్యవస్థ రద్దు, సంచలన ఆదేశాలు హైకోర్టుకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ గురించి పూర్తి డీటెయిల్ చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాం. మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తే. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు భారీ శాఖను అయితే ఇచ్చింది. వాలంటీర్ వ్యవస్థపై తీవ్రంగా మనకి ఆగ్రహం వ్యక్తం చేసింది. వాలంటీర్ వ్యవస్థపై మనకి కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో వైఎస్ఆర్ చేయూత పథకంలో అర్హులైన వ్యక్తులను అనర్హులుగా పేర్కొంటూ వాలంటీర్లు చేసిన ఈ విషయానికి పూర్తిగా మనకి ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు అయితే. సో తక్షణం గ్రామవార్డు, వాలంటీర్ నియామకాలు, సర్వీస్ నిబంధనలు తదితర అంశాలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది ఫ్రెండ్స్. సో వైఎస్ఆర్ చేయూత పథకంతో మనకి పథకంలో అర్హులకు సాయం అందించకుండా నిలిపివేశారంటూ గుంటూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తులు మనకి 27 మంది హైకోర్టులో పిటిషన్లు వేయడమే జరిగింది. దీనిపై ఉన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ జరిగింది ఫ్రెండ్స్. సో మనకి వాలంటీర్లు తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారని నిలదీసింది. అసలు వాలంటీర్ సర్వీసు నిబంధనలు ఎంతో తేల్చాలని చెప్పి స్పష్టం చేసింది. సో పింఛన్ సొమ్ముతో ఒక వాలంటీర్ పరారైన సంఘటనకు సంబంధించి కూడా మనకి విచారణ అయితే జరిగింది. సో తక్షణం వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉన్నటువంటి ఉపయోగాలు, ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి సర్వీస్ నిబంధనలు పూర్తిగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా మనకి హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. సో మొత్తంగా వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి కూడా మనకి ఇక్కడ నిలదీయడమే జరిగింది. సో వాలంటీర్లు ఎంపిక చేస్తే సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారని నిలదీసింది. రాజకీయ కారణాల వల్ల తమ పథకాన్ని నిలిపివేశారని చెప్పడమే జరిగింది. సో ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ వల్ల ఉపయోగం ఏంటని చెప్పి మనకి ప్రశ్నించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.